నమస్కారం అండి నా పేరు డాక్టర్ శృతకీర్తి ఇవాళ అన్హీల్డ్ పెయిన్ గురించి చెప్పదలుచుకున్నాను అన్హీల్డ్ పెయిన్ అంటే ఏంటంటే బాధ బాధ లేనటువంటి జీవితం ఉంటుందా లేదండి బాధ అనేది ప్రతి ఒక్కరూ కూడా అనుభవిస్తూ ఉంటారు బాధ అనడానికి ఒక మంచి నిర్వచనం ఏంటంటే హాలాహలాన్ని శివుడు గరల కంఠుడు మింగి గొంతులో దాచుకున్నట్లుగా ఒక విధమైనటువంటి బాధని మనం మింగుతుంటాం అంటే రకరకాల బాధలు మనకుంటూ ఉంటాయి కాకపోతే ఆ బాధల్ని ఎలాగ చక్కగా ఎదుర్కొని ఆ బాధల నుంచి మనం బయటకు వస్తామనేదే మన లైఫ్ సక్సెస్ అనమాట అయితే కొంతమంది ఏంటంటే చిన్న చిన్న బాధలకి కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకునేటువంటి ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి ఒక ఘటనలు అనేవి ప్రతి ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంటాయండి మింగుడు పడనేటువంటి సంఘటనలు జరుగుతుంటాయి కొన్నిసార్లు దిగ్భ్రాంతికి దిగ్భ్రమకి మనల్ని గురిచేట గురి చేసేటువంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి సంభవిస్తూ ఉంటాయి అటువంటి ఘటనలు సంభవించినప్పుడు కొందరు తొందరగా హీల్ అయిపోయి దాని నుంచి బయటికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు కొంతమంది అదే కూపస్థ మండుకాల్లాగా ఆ బాధలోనే కొట్టుమిట్టాడుతూ అందులోనే తిరుగుతూ ఉంటారు ఆ ప్యాటర్న్లో ఉండిపోతారన్నమాట ఒకవేళ ఆ ఘటన జరిగి చాలా సంవత్సరాలు గడిచిపోయినా కూడా అదే స్థితిలో అదే మానసిక స్థితిలో వాళ్ళు ఉండిపోతారు దానివల్ల వాళ్ళ ఆరోగ్యం కూడా క్షీణించేటువంటి అవకాశాలు చాలా అధికంగా ఉంటాయి దాని కారణంగానే మనకి సైకోసొమాటిక్ డిజార్డర్స్ కూడా అంటే మానసికంగా మనం డిస్టర్బ్ అవ్వడం కారణంగా శారీరకంగా ఆ అనారోగ్యం అనేది మేనిఫెస్ట్ అయ్యి మనల్ని కబళించేటువంటి ఛాన్సెస్ అధికంగా ఉంటాయి ఇటువంటి అన్హీల్డ్ పెయిన్ కారణంగానే ఈ సైకోసొమాటిక్ డిజార్డర్స్ అనేవి కూడా మనకి వస్తూ ఉంటాయి అలాగే చాలాసార్లు రెగ్రెషన్కి కూడా వీళ్ళు గురేటువంటి ఛాన్సెస్ ఉంటాయి దీనివల్ల రకరకాల పర్సనాలిటీ ఇష్యూస్ కూడా వీళ్ళకి కలుగుతూ ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ మనం కొన్ని చలన చిత్రాల్లో చూసాం కదండీ స్ప్లిట్ పర్సనాలిటీ అంటే ఎలా ఉంటుంది అనేది అలాగే కొన్నిసార్లు డిసోషియేటివ్ డిజార్డర్ అని ఒక విధమైనటువంటి రుగ్మతి ఉంటుంది అంటే ఆ ఇన్సిడెంట్తో వాళ్ళు డిసోషియేట్ అయిపోతూ ఉంటారన్నమాట ఒక వేరొక వ్యక్తిత్వాన్ని వాళ్ళు బయటకు తెస్తూ ఉంటారు ఇటువంటి ఘోరమైనటువంటి డిజార్డర్స్ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ అన్హీల్డ్ పెయిన్ని అంటే బాధని ఒక ఘటన జరిగినప్పుడు శారీరకంగా మానసికంగా మనం ఎఫెక్ట్ అయినప్పుడు దానివల్ల అంటే మన శరీరంలోని ప్రతి సెల్ కూడా ఆ ఇన్సిడెంట్కి స్పందిస్తుంది కదండి దాని నుంచి మనం బయటపడడానికి బయటపడడానికి వీ హ్యావ్ టు కాన్షియస్లీ టేక్ కంట్రోల్ ఆఫ్ ఆర్ లైఫ్ కాన్షియస్లీ వీ హ్యావ్ టు పుట్ అన్ ఎఫర్ట్ టు టేక్ ఛార్జ్ ఆఫ్ ఆర్ లైఫ్ లేదంటే కనుక ఏదో విధంగా ఆ బాధ మన శరీరంలో మన మనసులో ఉన్నంతకాలం ఆ సఫరింగ్ అనేది మనకి లాంగ్ టర్మ్గా ఉంటూనే ఉంటుంది మనం చనిపోయే వరకు కూడా ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా ఒక ఘటన జరిగింది అంటే దాని నుంచి మనం బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేయాలి చూడండి ప్రకృతి కూడా ఆ అవకాశాన్ని మనకు కలిగించింది కాకపోతే ఈ రోజుల్లో మనకి కుటుంబ సభ్యుల నుంచి ఆదరణ లేకపోవటం ఫ్రెండ్స్ నుంచి ఆదరణ లేకపోవటం ప్రేమాభిమానాలు అనేవి తగ్గిపోవటం వల్ల ఆ బాధ నుంచి మనని బయట పడేసేటువంటి అవకాశాలు కలగటం లేదు లేదంటే అంతకుముందు చూడండి న్యూక్లియర్ ఫ్యా న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉండేవి కాదు అన్నీ కూడా జాయింట్ ఫ్యామిలీస్ ఒక ఘటన జరిగిందంటే సపోర్ట్ చేయడానికి ఒక మేము ఉన్నాం మీకు మీకు తోడుగా మేము ఉంటాం అని చెప్పి చాలామంది వచ్చేటువంటి ఛాన్సెస్ ఆ రోజుల్లో మనం చూసేవాళ్ళం కానీ ఇప్పుడు అంతా కూడా ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ కల్చర్ అనేది అలవాటైపోయింది తర్వాత ఫ్రెండ్షిప్ కూడా పై ఉంటుంది డీప్ లెవెల్లో ఫ్రెండ్షిప్ ఉంటుందండి ఒకసారి ఆలోచించండి సరైన సత్సంబంధాలు అంటే ప్రాణాన్ని కూడా ఇచ్చేటంతటి మంచి రిలేషన్షిప్ ఈ రోజుల్లో మనం చాలా తక్కువగా చూస్తున్నాం కాబట్టి ఈ పెయిన్ నుంచి బయటపడడానికి అన్హీల్డ్ పెయిన్ ఏదైతే ఉందో దాని నుంచి బయటపడడానికి మనకి మనమే కాన్షియస్ ఎఫర్ట్ పెట్టాల్సినటువంటి అవకాశం ఉంటుంది మీకు ఆ పెయిన్ ఉందని కూడా కొన్నిసార్లు మీరు గమనించకపోవచ్చు కానీ అది లోపల ఒక అగ్నిలాగా మండుతూ ఉంటుందన్నమాట ఎలా అయితే ఒక చితి పైకి అది చాలా ఏమీ లేనట్టే కనిపిస్తూ ఉంటుంది కాకపోతే కింద అగ్ని అనేది రగులుతూ ఉంటుంది కాబట్టి ఆ రగిలేటువంటి అగ్నిని ఆ అన్హీల్డ్ పెయిన్ ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్గా మనం ఆర్పేయాలి లేదంటే కనుక ఇందాక చెప్పినట్లుగా లాంగ్ టర్మ్ కూడా మీరు సమస్యల్ని ఎదుర్కొనేటువంటి ఛాన్సెస్ ఉంటుంది కొంతమందిలో విపరీతమైన కోపం వస్తూ ఉంటుందండి అది ఆ జరిగినటువంటి వాళ్ళ జీవితంలో జరిగినటువంటి ఘటన కారణంగానే ఇమీడియట్గా వాళ్ళలో ఒక మార్పు అనేది జరుగుతుందనమాట చిన్నప్పుడు బాగానే ఉండేవాడ్రా ఏంటో మరి ఆ రోజు నుంచి ఇలా మారిపోయాడు అని చెప్తుంటారు కొంతమంది ఎందుకు అని అంటే ఆ ఘటన అతని మీద చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించడం వల్ల ఆ మనిషిలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది కలిగిందనమాట కొన్నిసార్లు మంచిగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి కొన్నిసార్లు ఆ అన్హీల్డ్ పెయిన్ వల్ల ఆ అది అట్లా వెలుగుతూ ఉండడం వల్ల వాళ్ళు చాలా బాధపడతారండి కొన్నిసార్లు వాళ్ళు షేర్ కూడా చేసుకోలేకపోవచ్చు అది వాళ్ళలో ఉందని కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ చాలా సమస్యకి గురవుతూ ఉంటారు కాబట్టి ఒక కుటుంబ సభ్యులుగా కానివ్వండి ఒక ఫ్రెండ్స్గా కానివ్వండి ఎవరినైనా మీరు అలా చూసినట్లయితే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి తర్కించండి ఏంటి ఆ విషయం ఏంటి లోతుల్ని స్పృశించేటువంటి ప్రయత్నం చేయండి లేదంటే ఒక మంచి కౌన్సిలర్ దగ్గరికి తీసుకెళ్ళండి ఒక సైకియాట్రిస్టు లేకపోతే ఒక సైకాలజీ కౌన్సిలర్ దగ్గరకు తీసుకెళ్ళి వాళ్ళతో కౌన్సిలింగ్ చేయించండి అలాగా వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ అన్హీల్డ్ పెయిన్ అనేది బయటకు వచ్చి అసలు సమస్యకి కారణం ఏంటి అంటే ఆ ప్యాటర్న్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అనమాట జరిగినటువంటి సమస్యలు ఆ ఘటనలన్నీ కూడా బయటకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఈ అన్హీల్డ్ పెయిన్కి కొన్నిసార్లు ఏంటంటే సెక్షువల్ అబ్యూస్ కూడా కారణం అవుతూ ఉంటుందండి అంటే ఫిజికల్గా వాళ్ళని అబ్యూస్ చేయడం కొన్నిసార్లు పిల్లలు అవన్నీ కూడా మనతో షేర్ చేసుకోరు కదా ఈ సెక్షువల్ అబ్యూస్ కూడా దీనికి కారణం అవుతుంది రకరకాల డిజార్డర్స్ కూడా దీనివల్ల డెవలప్ అవుతాయి కాబట్టి అన్హీల్డ్ పెయిన్ని మనం సపోజ్ మనకున్నా కూడా ఒక కౌన్సిలర్ హెల్ప్ అనేది మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట జాగ్రత్తగా మీ లైఫ్ని మీరు చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అయితే అన్హీల్డ్ పెయిన్ని మనం మరొక ప్రక్రియ ద్వారా ఎలాగ దూరం చేసుకోవచ్చు కౌన్సిలింగ్తో పాటుగా ఇది కూడా మీరు చేయడం వల్ల ఈ అన్హీల్డ్ పెయిన్ అనేది కూడా బీజ రూపాల్లో అంటే స్పిరిచువల్ సైన్స్ మనకి ఏం చెప్తూ ఉంటుందంటే ఏదైనా ఒక ఘటన మన జీవితంలో సంభవించినప్పుడు అది ఒక బీజ రూపంలో మన మెంటల్ బాడీలో స్టోర్ అవుతుంది అనమాట అది ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే అది మణిపూరక చక్రంలో బీజ రూపంలో స్టోర్ అవుతుంది ఆ మణిపూరక చక్రంలో ఉన్నటువంటి ఈ బీజాల వల్ల ఇందాక నేను చెప్పినట్లుగా రకరకాల ఆరోగ్యకర సమస్యలు మానసిక సమస్యలు అనేవి తలెత్తుతాయి సో వాటిని ఆ బీజాలని ఎలా సమూలంగా మనం పైకి పెకలించేయటం ఎలాగా వాటిని అంతమొందించటం అంటే అది శ్వాసల ద్వారా మనం వాటిని ఎదుర్కోవచ్చు అలాగే మనం ఓంకారాల్ని దీర్ఘంగా చేసినప్పుడు నాభి స్థానం నుంచి అంటే నాభి నేవల్ పార్ట్ నుంచి మనం ఓంకారాల్ని దీర్ఘంగా చేసినప్పుడు ఆ ఇంప్రెషన్స్ ఏవైతే మన లోపల మణిపూరక చక్రంలో స్టోర్ అయి ఉంటాయో అవి బయటకు అన్నమాట నెమ్మది నెమ్మదిగా మనలో శాంతి సంయమనం అన్ని పాజిటివ్ క్వాలిటీస్ అలవడి ఆ అన్హీల్డ్ పెయిన్ భయంకరంగా ఉండేటువంటి అన్హీల్డ్ పెయిన్ కూడా తొలగిపోయి ఆరోగ్యంగా శాంతంగా మీరు ఉండగలుగుతారు విన్నారు కదండి అన్హీల్డ్ పెయిన్ గురించి మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం నమస్తే